ఆ ఊరు పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండు వాళ్ళు ఇరిపోవడానికి కారణం నువ్వు నీ బాబు నీ కొడుకే. ఈ రెండు వాళ్ళకి జరిగిన నట్టాలు గిరుగుడుగా నీ ఇల్లు నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లో నుంచి పొమ్మంటే నువ్వు ఎవరు? మేము గవర్నమెంట్ తాలూకు మడుతులో మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్లేవో. ఇది ఊరు అడవి కాదయ్యా, నీకంటే గుండాలయ్యా గుండాలయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకా నీ కొడుకు నీ బాబు వచ్చి అడ్డుకుంటారనుకుంటామేమో. అంటే ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మద్దును కోకుని వాళ్ళిద్దరికి పిండాకుని ఎట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసేదే ఆడి కొడుకి ఆడి బాబుకి పిండాకుని ఎట్టుకోమా. మేము ఊరు వదిలి వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు పెట్టుకునే నా కొడక, తేగలు తవ్వి ఈగలు తొలుకునే నా కొడక, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంటా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పా. చెప్పు. సామాన్లని లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రటు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కాడ మీద పడు. వెళ్ళిపడురా. పెద్ద బయగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపద చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసిపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేటి? 1000 చంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి ఇక్కడే పడేసి వెళ్తావా? ఒరే లంగోటితో లాంచి తొలుకునే నా కొడక, ఇప్పుడు ఎలరా ఊరేగుతూ? చూసారా? ఏట నిలబడిపోయారు? మేమేరా, మేము ఇంకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్ని మీ అమ్మ పోలికలేరా? పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల. పదం పదం. ఈ తాళితోనూ మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయదార్చుకున్నావు, నేను నీ చేయజారట్టే. వచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా? దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారన్నా? మీ కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళని తిట్టకండమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆరుదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నేను పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. పిచ్చిదానా, నీలో ఈ మార్పు కోసం ఇంత నాటకం ఆడేవమ్మా. ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను. ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది. అన్ని గొడవలు సర్దుమణిపోయాయి. చూడండమ్మా, ఎట్టాగు వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు. మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా చేస్తానంటే నేను మా మామయ్య వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం. ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభలేదే, అంత మంచి దాటిపోయింది. ఏమిటండి ఏమైంది? ఏమైనా దనుచున్నారా? ఆ తాత రాజావారు ఈ మనుమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయించినారు. రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము, మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినా. ఏమిటండి ఇది? మీరన్నీ వెళ్ళకపోయారా? ఇంకా ఏ మొహం పెట్టుకున్నారనమాట? మీరే మగములు పెట్టి అడిగినను, మా మగములతో మేము వివాహమునకు పోకుండా మా మగములు పగలను. అమ్మా నువ్వేం బాధపడకు,
ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడికి? నీకు అనవసరమైన చోటికి, నాకు అవసరమైన చోటికి. వెళ్ళడానికి వీలేదు. అంత గతి లేకుండా ఉన్నావా? రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇంకో పెళ్లి చేస్తారా? పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఒక పెళ్లి చేస్తారా? సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది? నోర్మయ్య, వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నాన్న, నాకు మంచి చేయబోయిన ఆ మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను. మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి. ఇదక్కడికి వెళ్లేసరికి వాణ్ణి ప్రాణాలతోనే లేకుండా చేస్తే. బాబు, నేను అర్జెంటుగా రేవు దాటాలి, పడవ కట్టావా? ఇంత ముందు మా ఏదో పడవలు అన్నావు కదమ్మా, బోదారంతా చేపల కంపన్నావు, మళ్ళీ పడవ కట్టమంటావేంటి? ఓ బిజీ అయ్యలేకపోయావా? నన్ను మీరు అనడంలో తప్పు లేదు, కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను. నన్ను తొందరగా రేవు దాటించండి. సమయానికి వెళ్ళకపోతే ఈ గోదారిలో పడి చావాలే తప్ప మరో దారి లేదు. మీ మనిషి మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను రేవు దాటించండి. నువ్వు ఊరుకోమ్మా, ఏ ట్రై ఎదవల్లారా? ఎదవేసాలి అతనారా ఆడుకూతురు బెంబేలు పడిపోతా ఉంటే. మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా? మర్యాదగా మీరు ఎక్కిస్తారా, నన్ను ఎక్కించమంటారా? ఊరికెన్నా లేవే, అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి? మీరు ఎక్కండి అమ్మాయి గారు. ఎక్కండమ్మా, ఎక్కుతలే. వచ్చావా? మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు. చుట్టాల కోసం ఎదురు చూస్తున్నాం, రావాల్సిన మొదటి చుట్టాని నువ్వేగా. రా, నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను. మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఓ చిన్నవి అలాగూ వచ్చావుగా, ఆ దంపతుల మీద నాలుగు అచ్చంతలు వేసెళ్ళు. నువ్వే అంత కోపగించుకున్నా, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా. పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి, పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా? పెద్దరికం అంటే ఎగిరే ఎండుటం కాదే, నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది. చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు సోత్తానే ఉంటదే. నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు, నా బ్రతుకు సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు, మీ మాట నిలబెట్టడానికి వచ్చాను. నాకు కొడవలు ఇవ్వండి. కొడవలా? ఎందుకో? నా చేత మీ పండిన చేను కోయిస్తానన్నారు, మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను. నేను పంట కోయితానన్నది గజపతి రాయుడు కూతుతో కదే, నా మనవుడు పెళ్ళంత. పెళ్ళయ్యాక పసు బట్టలతో కొద్దుగాను గానీ వెళ్ళి మొత్తాబో. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుద్దే? నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమమ్మా పెళ్లి కూతురా, మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం, ఆలస్యమైంది? గుడి దగ్గర ఆలస్యమైందా? పిచ్చిదానా, ఈ రామచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే. నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను. రామచంద్రరాజు గారు శాంతి పేశారండి. ఏమైందిరా? చిట్టుగాడు అచ్చిపక్కల కోసం అవురెళ్ళాడు, మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలిమేరులో గట్టేసి చంపడానికి ఉండమన్నారయ్యా. చూస్తావరా పద. Thank you.
అమ్మా, నీ రక్తంతో తడిపి నా ఇంటి గుమ్మాన్ని కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికిస్తున్నాను. మీరే నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇక నిర్ణయాలు గిర్ణయాలు లేవు. ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే మనవు, ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి. ఇప్పుడు ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఎవరు అడ్డొస్తాడో చూస్తాను. రై, మీరు కూర్చోండి కూర్చోండి. మీరంతా కూడా కూర్చోండి. పంతులు గారు రండి. భజంతులు రండి కూర్చోండి. ఎక్కడ్రా రిచెట్లు? రాజా వారు ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు. వాయింటుంటాయా భజంతులు? నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చూడరా నీ కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో. ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిసల్ వస్తుందా? రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను. నేర్చుకోయా, నేను అడుగుతున్నా. మళ్ళీ నోరెట్టాడు. రై, చూడరా నీ కథ ఎక్కువ పండించానా లేదో? చూడరా కోట చేత కోటకోనించానా లేదో? రై, నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేతకాలంటావరా? అది కాదయ్యా. మళ్ళీ నోరెట్టాలంటే మగ్గులు ఇరిగిపోతాం. అది కాదయ్యా, దిష్టి బొమ్మను కట్టించావా లేదని అడుగుతున్నాను. చూడరా బ్రహ్మాండం అనే దిష్టి బొమ్మను కట్టించాను. పెద్ద రాజావారు నిజము చెప్పినారు. పెద్ద రాజావారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టినా భారతదేశమునకు ఆహార సమస్య ఉండదా? మై డియర్ రాండల్, ఆ కుండకు రెండు కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము, లేకుండా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును. అయ్య బాబోయ్, ఈ మొఖానికి కొండ కూడా ఎందుకు? ఎట్టాగే ఉండని, చూసి చూసి కాకులు పొడుచు తింటాయి. కాకివార్, మిమ్మల్ని కాకులు కాగారం చేయడం తప్ప మేమేమి చేయలేము. కొండ పగిలిన అంటా చూసారా? ఇప్పుడా చూసారా? తాతయ్య, కోత అయిపోయింది, ఇంకేం చేయను. అంటే ఏంటి? తాతయ్య, తాతయ్య, ఈ తమాష ఏంది తాతయ్య?